వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో మనం బఫే ప్లేట్, దొడ్డు ప్లేట్, లవ్ ప్లేట్, మందో ప్లేట్, స్టాండింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్, పలసటి పతల ప్లేస్, కంచాల ప్లేస్, టేబుల్ పెట్టుకుని పలసటి పతల ప్లేస్ తయారు చేసుకోవచ్చు. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ కు వచ్చే మోటార్ 1 HP మోటార్. ఈ 1 HP మోటార్ ని మనము కంపల్సరీగా డొమెస్టిక్ అని మన ఇంటి కరెంట్ అనేది కంపల్సరీగా కేటగిరీలో, కమర్షియల్ కేటగిరీలో మార్చుకోవాలను. ఇప్పుడు మీరు చూడండి, అతను మిషన్ లో మనకు షీట్ పెట్టాడు. రైట్ హ్యాండ్ తో ఒక లివర్ గేర్ ఉంటుంది, దాన్ని ఆపరేట్ చేయడం వల్ల డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు లాగిన తర్వాత డై కిందకి లివర్ లాగేసి మనం టైర్ అండ్ ప్లేట్ బయటకు తీసుకోవచ్చు. మనకు ఈ మిషన్ మీకు విలువైన సమాచారం ఏంటంటే మా దగ్గర సింగిల్ డై మిషన్ తో పాటు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ డబుల్ డై పేపర్ మేకింగ్ మిషన్ లో మీకు 2 HP మోటార్ ఉంటుంది, దాన్ని మనం కంపల్సరిగా క్యాటగిరీలో మార్చుకుని. సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మీకు 12x12 ప్లేట్, 12x12 ఉంది తయారైన ప్లేట్. మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13 ఉంటుంది. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటే కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీట్ 15x15 ఉంటుంది. సో ఇప్పుడు మీరు మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసి, ఇది బాగా ముఖ్యమైన విషయం. ఏంటంటే రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్ అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు, 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. అట్లా ఉంటాయి. ఈ డబుల్ డై పేపర్ మేకింగ్ మిషన్ లో మీకు 2 HP మోటార్ ఉంటుంది, దాన్ని మనం కంపల్సరిగా క్యాటగిరీలో మార్చుకొని చేసుకోవాలను. ఇప్పుడు మాకు ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్, పలసటి పతల ప్లేస్, సన్న ప్లేస్ మీకు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫుల్ ఆటోమేటిక్ లో డై మార్చుకుని టిఫిన్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులు కూడా తయారు చేసుకోవచ్చు. ఫుల్ ఆటోమేటిక్ లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ ఒక్క విషయం గమనించండి, ఫుల్ ఆటోమేటిక్ గానీ ఆటోమేటిక్ గానీ మనం సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డోనర్ కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా రాయల్ ఇంజనీరింగ్ వస్తారు, మనకు మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కూడా మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో మీకు తదుపరి నెక్స్ట్ వీడియోలో రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది, ప్లేట్ ఎంత అమ్ముకోవచ్చు వివరాలు అందించబడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎర్రటి అక్షరాలలో సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. మేము అందించే వీడియోస్ అన్ని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతుంది. మీరు తదుపరి వీడియో రాష్ట్రాల్లో కోరుతున్నాను, ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెట్లు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ రామెడలు వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేట్స్, ప్రోడక్ట్స్, అమౌంట్, పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి
బైబ్యాక్ మీ సొంతం కాదు. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్ కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత రామడిల్ కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామడిల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరి మనకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను.